చాలామందికి ప్రెగ్నెన్సీ టెస్ట్ గురించి చాలా డౌట్స్ ఉంటాయండి. ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, అండ్ ఆ ప్రెగ్నెన్సీ కిట్లో గనక ఒక సింగిల్ లైన్ లేకపోతే సింగిల్ లైట్ లైన్ వస్తే కనుక ఎలా ఇంటర్ప్రిట్ చేయాలి అనే డౌట్స్ చాలా వరకు ఉంటాయి. ఈ వీడియోలో మనం ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది ఎలా చేయాలి ఐడియల్గా, అండ్ దాన్ని ఎలాగ దాని రిజల్ట్స్ని మనం ఎలా ఇంటర్ప్రిట్ చేయాలి అనేది చూద్దాం. హాయ్ అండి, నేను డాక్టర్ అర్చన, డాక్టర్ అర్చన ఫర్టిలిటీ అండ్ ల్యాప్రోస్కోపీ సెంటర్ నిజామాబాద్. సో ఫస్ట్ మనం అసలు ఈ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది ఎలా పనిచేస్తుంది, దాంట్లో ఎందుకు టూ లైన్స్ అనేవి ప్రెగ్నెన్సీలో వస్తాయి అని తెలుసుకుందాము. యూజువల్లీ ప్రెగ్నెంట్ ఫీమేల్స్లో బీటా హెసిజీ అంటామండి, అంటే హ్యూమన్ కొరియోనిక్ గొనడోట్రోపిన్ అంటాము. ఆ హార్మోన్ లెవెల్స్ అనేవి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత పెరుగుతూ ఉంటాయి. సో ఈ బేసికల్లీ ఈ పింక్ లైన్ రావడానికి కారణం ఏంటి అంటే ఈ బీటా హెసిజీ అనే హార్మోన్. సో ఆ పింక్ లైన్ కలర్ డార్క్నెస్ అనేది బీటా హెచ్సిజీ హార్మోన్ లెవెల్స్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. అంటే బీటా హెచ్సిజీ హార్మోన్ లెవెల్స్ బాగా ఎక్కువ మంచి లెవెల్ ఉంటే, ఎక్కువ ఉంటే మంచి డార్క్ పింక్ లైన్ వస్తుంది. అదే కొంచెం ఎర్లీగా మనం చేస్తే, ఎర్లీ ప్రెగ్నెన్సీలో ఎప్పుడైతే బీటా హెచ్సిజీ లెవెల్స్ కొంచెం తక్కువ ఉంటాయో అప్పుడు కొంచెం లైట్ పింక్ లైన్ వస్తుందన్నమాట. సో మనం ఇప్పుడు అసలు ఈ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది ఎలా చేయాలి, దీనికి ఏమేమి కావాలి అనేది చూద్దాము. సో ఈ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయడానికి మనకు కావాల్సినవి ఏంటంటే అండి, ఒక ప్రెగ్నెన్సీ కిట్ కావాలి, ఒక టైమర్ కావాలి, ఒక కప్ కావాలి యూరిన్ పట్టడానికి, అండ్ ఒక పెయిర్ ఆఫ్ గ్లౌస్ కావాలి. ఫస్ట్ మన ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎప్పుడు చేయాలి అని చూసుకుంటే, ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయడానికి బెస్ట్ టైం ఎప్పుడంటే అండి, పీరియడ్ మిస్ అయిన రోజు, అంటే పీరియడ్ నాకు ఈరోజు మిస్ అయింది అనుకుంటే ఆ రోజే మీరు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయొచ్చు. మీరు పొద్దున్న లేవంగానే ఎర్లీ మార్నింగ్ యూరిన్ శాంపుల్, అంటే పొద్దున్నే లేవంగానే పాస్ చేసే యూరిన్ ఒక చిన్న డబ్బాలో, ఒక చిన్న కంటైనర్లో పట్టండి. దాని తర్వాత మీ చేతులు శుభ్రంగా వాష్ చేసుకోండి, అండ్ గ్లౌజ్ వేసుకోండి వాష్ చేసుకున్న తర్వాత. అండ్ దాంట్లో ఈ యూరిన్ శాంపుల్లో నుంచి కొంచెం ఒక డ్రాపర్తో కొంచెం యూరిన్ తీసుకొని ఆ ప్రెగ్నెన్సీ టెస్ట్లో ఒక వెల్ ఉంటుంది, దాంట్లో ఒక మూడు చుక్కల యూరిన్ వేయాలన్నమాట. ఆ మూడు చుక్కలు వేసిన తర్వాత ఒక 3 నుంచి 5 నిమిషాల తర్వాత టైమర్ పెట్టుకొని 3 నుంచి 5 నిమిషాల టైం చూసుకొని 3 నిమిషాల తర్వాత ఆ ప్రెగ్నెన్సీ టెస్ట్ని చూడాలి. ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎలా చేయాలి అని తెలుసుకునే ముందు ప్రెగ్నెన్సీ కిట్ అనేది ఎలా ఉంటుంది, అందులో ఏమేమి భాగాలు ఉంటాయో చూద్దాం ఒకసారి. సో ఒక ఐడియల్ ప్రెగ్నెన్సీ కిట్ ఇలా ఉంటుందండి. ఇందులో దీన్ని వెల్ అంటాము, అంటే ఇందులో మనం యాక్చువల్లీ యూరిన్ శాంపిల్ పట్టిన తర్వాత ఇందులో ఒక డ్రాపర్తో ఒక 2-3 చుక్కలు యూరిన్ దీంట్లో వేయాలన్నమాట. అండ్ అలానే దీంట్లో వేసిన తర్వాత ఈ పార్ట్లోకి మన యూరిన్ ఫ్లో అవ్వకుంటూ కొంచెం పారుతూ వచ్చి ఈ పార్ట్లోకి మనకు రిజల్ట్ అనేది వస్తుంది. సో ఇందులో మనకి 2 లెటర్స్ ఉన్నాయండి, ఒకటి సి ఒకటి టీ. సో సి అంటే కంట్రోల్, టీ అంటే టెస్ట్ అన్నమాట. సో ఇప్పుడు మీ ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ అనేది ఎలా ఉంటుందో చూసారు కదా. ఇప్పుడు ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎలా చేస్తాము అనేది నేను మీకు ఒక శాంపుల్తో చూపిస్తానండి. ఇందులో నేను 2 కిట్స్ వాడతాను, ఒకటి ప్రెగ్నెంట్ ఫీమేల్ యొక్క యూరిన్తో చేస్తాను, అండ్ ఒకటి నార్మల్ నాన్ ప్రెగ్నెంట్ ఫీమేల్ యొక్క యూరిన్తో చేస్తాను అనమాట. అంటే ఒక యూరిన్లో బీటా హెచ్సిజీ హార్మోన్ ఉంటుంది, ఒక యూరిన్లో హార్మోన్ ఉండదు. సో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయడానికి ఫస్ట్ మీ ఎర్లీ మార్నింగ్ యూరిన్, అంటే పొద్దున్న లేవగానే యూరిన్ శాంపుల్ని ఇటువంటి డబ్బాలో ఒక కంటైనర్లో పట్టండి. అండ్ దాని తర్వాత మీ హ్యాండ్స్ని శుభ్రంగా వాష్ చేసుకోండి. తర్వాత ఒక 2 గ్లౌజ్ని, ఒక పెయిర్ ఆఫ్ గ్లౌజ్ని వేసుకొని మీ ప్రెగ్నెన్సీ కిట్ చేయడానికి రెడీ అవ్వండి. సో నేను మీకు ప్రస్తుతం ఈ ప్రెగ్నెన్సీ కిట్ 2 ప్రెగ్నెన్సీ కిట్స్ వాడి చూపిస్తాను. ఒక ప్రెగ్నెన్సీ కిట్లోనేమో ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ యొక్క యూరిన్ని పెడతాను, అండ్ ఇంకొక కిట్లో ఒక నాన్ ప్రెగ్నెంట్ ఫీమేల్ యొక్క యూరిన్ పెడతాను, పెట్టి చూపిస్తాను. ఒక ప్రెగ్నెన్సీ కిట్లో ఒక ప్రెగ్నెంట్ ఫీమేల్ యొక్క యూరిన్ పెడతానండి, అండ్ ఈ ప్రెగ్నెన్సీ కిట్లో ఒక నాన్ ప్రెగ్నెంట్ ఫీమేల్, అంటే ప్రెగ్నెన్సీతో లేని వాళ్ళ యూరిన్ పెట్టి మీకు చూపిస్తాను ఎట్లా డిఫరెన్స్ ఉంటుందో. అండ్ ఈ వీడియో మీకు టైం ల్యాప్స్లో చూపిస్తాను, సో దట్ మీకు లైన్స్ అనేవి చాలా క్లియర్గా కనిపిస్తాయి. సో మీ టైమర్ని రెడీ పెట్టుకోండి. ఇది వెల్లో ఒక 3 డ్రాప్స్ యూరిన్ వేయండి, 1, 2, 3. అండ్ అలానే ఇది నాన్ ప్రెగ్నెంట్ వాళ్ళ యూరిన్ అండి, దీంట్లో కూడా ఒక 3 డ్రాప్స్ వేయండి. ఇప్పుడు టైమర్ సెట్ చేసుకోండి, అండ్ ఒక 3 మినిట్స్ తర్వాత చూడండి.
సో ప్రెగ్నెన్సీ కిట్లో టూ పింక్ లైన్స్ ఎలా వస్తాయో చూసారు కదా. ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీ కిట్లో టీ అండ్ సి వాటి గురించి మాట్లాడదాం ఒకసారి. సి అంటే కంట్రోల్ అండి, టీ అంటే టెస్ట్. సో ఈ ప్రెగ్నెన్సీ కిట్లో ఒక సింగిల్ లైన్ వచ్చింది అనుకోండి, దాని సిగ్నిఫికెన్స్ ఏంటి చూద్దాం. సపోజ్ ఒక సింగిల్ లైన్ సిలో వచ్చింది అనుకోండి, దట్ మీన్స్ మీకు ప్రెగ్నెన్సీ లేదు అన్నట్టు. అంటే టీలో మీ టెస్ట్లో ఏం లైన్ రాలేదు, సో మీకు ప్రెగ్నెన్సీ లేదన్నట్టు అనమాట. అండ్ అదే ఈ సింగిల్ లైన్ టీలో వచ్చింది అనుకోండి, టెస్ట్లో వచ్చింది బట్ సిలో రాలేదనుకోండి, అప్పుడు ఈ ప్రెగ్నెన్సీ కిట్ సరిగ్గా పనిచేయట్లేదు అని అర్థం అనమాట. అంటే మీరు మళ్ళీ ఇంకో వేరొక ప్రెగ్నెన్సీ టెక్ కిట్తో మళ్ళీ రిపీట్ చేయాలి. సో ఇప్పుడు ఈ టూ లైన్స్ వస్తే దాని సిగ్నిఫికెన్స్ ఏంటో చూద్దాం. సపోజ్ ఇప్పుడు ఈ ఒక టీలో ఒక లైన్, సిలో ఒక లైన్ వచ్చిందంటే టూ పింక్ లైన్స్ అనమాట. టూ పింక్ లైన్స్ వస్తే దాని అర్థం ఏంటంటే మీకు ప్రెగ్నెన్సీ ఉన్నట్టు. సో సపోజ్ కొంతమందికి ఏమవుతుంది, టూ లైన్స్ వస్తాయి కానీ ఒక లైన్, టీలో లైన్ అప్పుడప్పుడు కొంచెం లైట్గా వస్తుంది అనమాట, లైట్ పింక్ కలర్లో ఉంటుంది అనమాట, డార్క్లో డార్క్గా కాకుండా. సో దాని సిగ్నిఫికెన్స్ ఏంటో చూద్దాం. లైట్ పింక్ కలర్ లైన్ కనుక టీలో వచ్చిందంటే దాట్ మీన్స్ మీ బ్లడ్లో ఆ బీటా హెసిజీ అనే హార్మోన్ కొంచెం లెవెల్స్ కొంచెం తక్కువ ఉన్నాయి. సో మేబీ ఒకసారి మీ కిట్ని ఒక 3-4 డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి రిపీట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఈ ప్రెగ్నెన్సీ కిట్ చేయడం లో ఉన్న డౌట్స్ గురించి ఒకసారి మాట్లాడుకుందామండి. సో చాలామంది నన్ను ఏం అడుగుతారంటే, నా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర చేసుకున్న ప్రెగ్నెన్సీ టెస్ట్ తీసుకొని వచ్చి నాకు చూపిస్తారనమాట, మేడం మాకు పొద్దున్న ప్రెగ్నెన్సీ టెస్ట్ చేశాము, ఇదిగోండి లైన్ వచ్చింది నాకు, ఇట్లా టూ లైన్స్ వచ్చినాయని చూపిస్తారండి. అది యాక్చువల్లీ ప్రెగ్నెన్సీ కిట్ని ఎప్పుడైనా సరే వితిన్ 3 to 5 మినిట్స్, 3 నుంచి 5 నిమిషాల లోపే రీడ్ చేయాలండి. నా దగ్గరికి ఎవరైనా ప్రెగ్నెన్సీ కిట్ తీసుకొని వస్తే నేను మళ్ళీ రిపీట్ చేస్తాను నా దగ్గర కరెక్ట్ ఉందా లేదా అని. ఓకే, సో ఎప్పుడైనా సరే 3 నుంచి 5 నిమిషాల వ్యవధిలో మీ కిట్ని రీడ్ చేసుకోండి, కావాలంటే ఒక ఫోటో తీసుకొని చూపించండి. ఇంకొంతమంది పేషెంట్స్ ఏమంటుంటారంటే, యాక్చువల్లీ ప్రెగ్నెన్సీ కిట్లో రాలేదండి, నేను నెగిటివ్ వచ్చింది, నేను డస్ట్బిన్లో పడేశాను, లేకపోతే నేను కొంచెం సేపు అయిన తర్వాత చూశాను, ఒక 15 నిమిషాలు 20 నిమిషాల తర్వాత చూస్తే అప్పుడు కనిపించింది లైన్, సో నాకు ప్రెగ్నెన్సీ ఉన్నట్టేనా అని అడుగుతారు. సో ఇట్లా ఒక 15-20 నిమిషాల తర్వాత వచ్చే లైన్ దాన్ని ఏమంటారంటే ఎవాపరేషన్ లైన్ అంటామండి. అంటే అది ఆ యూరిన్ అంతా కొంచెం అంత ఆవిరైపోయిన తర్వాత ఒక లైట్గా లైన్ కనిపిస్తుంది అనమాట టీ ప్లేస్లో. అది అటువంటి లైన్ని మనము కన్సిడర్ చేయమండి, దాన్ని నెగటివ్ కిందనే మనం పరిగణిస్తామన్నమాట. ఇంకొంతమంది మీకు కొంచెం ఫనీగా అనిపిస్తుండొచ్చు, బట్ చాలామంది పేషెంట్స్ కొంతమంది ఏం చేస్తుంటారంటే సెక్షువల్ ఇంటర్కోర్స్ తర్వాత, అంటే భార్యాభర్తలు ఎదురు కలిసిన తర్వాత నెక్స్ట్ డేనే ప్రెగ్నెన్సీ కిట్ చేసుకుంటారనమాట. సో అంత తొందరగా ఎప్పుడు ప్రెగ్నెన్సీ కిట్లో లైన్స్ రావండి, హార్మోన్స్ పెరగవు. ఎప్పుడైనా సరే ఒక ఎగ్ స్పెర్మ్ కలిసిన తర్వాత ఒక 2 వారాల తర్వాతనే బీటా హెసిజీ అనే హార్మోన్ లెవెల్స్ పెరుగుతుంటాయి అన్నమాట. సో బెస్ట్ టైం ఎప్పుడంటే మీ పీరియడ్ ఏ రోజైతే వస్తుంది అని అనుకుంటారో ఆ రోజు మీ పీరియడ్ రాకపోతే ఆ రోజు మార్నింగ్ ఒకసారి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోండి. అంతేగాని ఇట్లా ఇమీడియట్లీ సెక్షువల్ ఇంటర్కోర్స్ చేస్తే మాత్రం పాజిటివ్ రాదు. సో ఐ హోప్ ఈ వీడియోలో మీకు ప్రెగ్నెన్సీ కిట్ ఎలా చేయాలి, ప్రెగ్నెన్సీ కిట్ని ఎలా వాడాలి అని ఫుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటున్నానండి. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ. సంప్రదించండి డాక్టర్ అర్చన, ఫెర్టిలిటీ అండ్ లాప్రోస్కోపీ సెంటర్, నియర్ భారత్ ల్యాబ్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 0846222324, సెల్ 9492492324.